అసలు మీరు చూస్తే లోకేష్ గారు, తాతగారు ముఖ్యమంత్రి గోల్డ్ స్పూను, నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డైమండ్ స్పూను, మీరు చదివింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్బీ, ఎట్లా పనిచేసి దేశ విదేశాల్లో ఇంత ఆస్తి పొరులు ఇంత సంపాదన ఉండి మీరు అలాంటిది ఇక్కడికి వచ్చి బాడీ షేమింగ్ చేపించుకుంటా, తిట్టించుకుంటా, విమర్శలు, ఎండ, వాన ఇవన్నీ అనిపిస్తుంటే ఏమనిపిస్తుండేది? అది అవసరమా లేకపోతే ఎట్లాంటిది అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అసలు నా అంతిమ లక్ష్యం అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్గా నిలబడాలి. ఓకే, దానికి ఎన్నైనా తిట్లు తింటాను, ఎన్నైనా అవమానాలను ఎదుర్కొంటాను. నాకు ఆ కమిట్మెంట్ క్లారిటీ ఉంది. అంటే జనరల్గా ఇంత సంపాదన ఇంత పరిస్థితి ఉండి ఇవన్నీ అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఇప్పుడు హెరిటేజ్ ద్వారా నేను జీవితాంతం కష్టపడి రైతులకి అండగా నిలబడి అన్ని కార్యక్రమాలు చేసిన అది ఒక ఎత్తు. మంత్రిగా ఇది చేసి నా జీవితాంతం చేసింది ఒక సంవత్సరంలో నేను చేయగలుగుతాను. ఓకే, ప్రజల జీవితంలో అంత మార్పు తీసుకురాగలుగుతాం, అంత పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాం. దానికోసం తిట్లు తినాల్సి వస్తే తప్పదు, బాడీ షేమింగ్ చేస్తారా తప్పదు. అంటే మిమ్మల్ని చేసినట్టుగా ఇంతవరకు ఏ లీడర్ని కూడా రాష్ట్రాలు చేయాలి, మీ మీద అంత టార్గెట్ చేశారు. అంతే కదా, ఎమర్జింగ్ లీడర్నే టార్గెట్ చేస్తున్నారు తప్ప ఇర్రెలివెంట్ లీడర్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ముందల నుంచే వాళ్ళు తెలుసు లోకేష్ ఒక థ్రెట్, నా కెపాసిటీ ఏంటో వాళ్ళకి తెలుసు, అందుకే టార్గెట్ చేశారు. ఇప్పుడు లోకేష్ థ్రెట్ కాకపోతే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు? లోకేష్ ఇర్రెలివెంట్ అవుతే ఎందుకు టార్గెట్ చేస్తారు? చేయరు కదా, అందుకే టార్గెట్ చేశారు. వాళ్ళు ఫేస్ ఇట్, ఐ ఫేస్ ఇట్. కానీ దాన్ని అధిగమించాను, రాటు తేలేనా అనుకున్నా, తాడపేడ తేల్చుకుందాం అనుకున్నా, అంతే. స్టేట్ గురి నాది ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్, సింపుల్. నిరుద్యోగ సమస్య ఉండకూడదు, మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలి అనేది మీ టార్గెట్ లక్ష్యం.